वेलकम टू आंध्र प्रदेश पंचायती नेनु लक्ष्मी। आंध्र प्रदेश में राजकीय चाला रसवत्तरंगा मारुतुन्नायि। दानिकि संबंधिंचिन वार्तलु चूसे मुंदुगा असलु ई रोजु प्रधान पत्रिकल्लो प्रमुखंगा वच्चिन वार्तलु असलु ए विधंगा उन्नायि चूद्दां। मुंदुगा ओकसारि नेनु हिंदू पत्रिक चूडबोतुन्नानु, नेशनल पत्रिक अयिन हिंदू। विल कन्वे मूड आन वैजाग् प्लान टू पीएम फाइनल से रेस्ट विद सेंटर बीजेपी लीडर पुरंदेश्वरी व्याख्यल्नी प्रेस मीट मात्लाडिन व्याख्यल्नी इक्कड़ प्रधानंगा प्रचुरिंचिंदि हिंदू पत्रिक। अलागे हेचसी रिजेक्ट्स एसीसी आर्डर रिस्ट्रेनिंग मिनिस्टर इदि कूडा मनं मेन गा चूडोच्चु हिंदूलो। इक नेक्स्ट नेनु आंध्रज्योति चूद्दां। ज्योतिलो मनकि प्रधानंगा वच्चिन वार्तलु राइट చూడొచ్చండి। 150 మంది జల సమాధి ఉత్తరాఖండ్ చెమోలి జిల్లాలో మంచు చెరియల బీభత్సం అనేది మనకి ప్రధానంగా కనబడుతోంది। దీనికి సంబంధించి పిఎం స్పందించిన తీరును కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది। అలాగే ఇక్కడ ఇల్లు దాటొచ్చు కానీ మాట్లాడొద్దు, పెద్దిరెడ్డికి సుప్రీం ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి వ్యాజ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మీడియాతో మాట్లాడకుండా నిలువరించడం సాహితుకమే, ఇలాంటి అది ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది। ఆది నుంచి అవమానాలే, విశాఖ స్టీల్ ప్లాంట్ కు పురిటి గండాలు ఎన్నో ఉన్నాయి అన్న వార్తలను కూడా ప్రచురించింది। కరివేపాకుల తీసేస్తారా, అన్నింటికి మనల్ని వాడుకుంటారు మమ్మల్ని వాడుకుంటారు, అయినా వేతనాల పెంపు కోరితే ఉలకరు పలకరు అని గ్రామ వార్డు వాలంటీర్లు గగ్గోలు పెడుతున్న వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది। ఇక ఒకసారి ఈనాడు పత్రిక వివరాలకు వెళ్దాం। ఈనాడు పత్రికలో ఆ అధికారుల బదిలీకి వీల్లేదు, చేయాలంటే కారణాలను పేర్కొవాలి, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల రక్షణకు ఎస్ఈసి రమేష్ కుమార్ మార్గదర్శకాలు, రమేష్ కుమార్ మార్గదర్శకాలకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం। అలాగే మరొక వార్త, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, జీవితంలో యోగా భాగం కావాలి, మదనపల్లి పర్యటనలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, చిపిలి హెలిప్యాడ్ దగ్గర రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు స్వాగతం పలుకుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వీరందరితో పాటు పిక్చర్ ఉన్న వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం। రైట్, అలాగే ఇంటికే పరిమితం అక్కర్లేదు కానీ మీడియాతో మాట్లాడొచ్చు, మంత్రి పెద్దిరెడ్డి నిలువరిస్తూ ఎస్ఈసి ఇచ్చిన ఆదేశాలపై కూడా, ఇది కూడా మనం ప్రధానంగా ఈనాడు పేపర్లో చూస్తున్నాం। అలాగే రేపే తొలి విడత, 2736 పంచాయతీల్లో పోలింగ్, 33193 కేంద్రాలు ఏర్పాటు, అధికార యంత్రాంగం సన్నద్ధం। దానికి సంబంధించి అంటే రేపే పంచాయతీ ఎన్నికల తొలి విడత జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించింది। అయితే మనం ప్రధానంగా చూస్తే ప్రముఖ పత్రికల్లో వచ్చిన మెయిన్ వార్తలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి। అంటే నిన్న జరిగిన అంత ఎస్ఈసికి ఆంధ్రప్రదేశ్కి మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన సన్నివేశాలే కనబడుతున్నాయి। అయితే అసలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు ఇటీవలి కాలంలో ఒక రకంగా చెప్పాలి అంటే పాపులర్ తెలుగు సీరియల్స్ కంటే, అంతకు మించిన క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ కథనాల కంటే కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు। అసలు ఆ మాటకు వస్తే దేశం మొత్తం రాజకీయం వేరు, అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం ఒక ఎత్తుగా కనబడుతోంది। సామాజిక వర్గాల ఆధిపత్య పోరే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంగా ఎందుకు ముద్రపడుతోంది, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా అన్న మీమాంస నుంచి దాదాపుగా అన్ని ఏకగ్రీవాలు అవుతాయి అన్న విశ్లేషణల మధ్య రేపు అంటే 9వ తేదీ రేపు మొదటి దశ పోలింగ్ జరగబోతోంది। ఇక దీంతో పాటుగా ఎస్ఈసీ ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల వివాదంపై హైకోర్టు వ్యాఖ్యల వరకు అన్ని అంశాలపై కూడా ఒక షార్ప్గా మనం డిబేట్ చేద్దాం। డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనతో పాటు వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అయిన అలాగే డాక్టర్ సుహాసిని ఆనంద్, బీజేపీ అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే అండి అందరికి। నమస్కారం, ముందుగా వైసీపీ దగ్గరికి వెళ్దాం। యా నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి వెంకటరెడ్డి గారు, మీరొకటి తలిస్తే ఎస్సీసీ మరొకటి తలిచినట్టుగా కనబడుతోంది, ఆ మరొకటే నిజం కాబోతోంది, ఏమంటారు? మేము ఒకటి తలచడం ఎస్సీసీ ఒకటి తలచడం ఏం కాదండి, ఎన్నికల ఫస్ట్ పెట్టాలని కోరుకుంద మేమే, దాని ప్రకారం మేము 2020వ సంవత్సరం మార్చి నెలలోనే మేము ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రిపేర్ అయి ఉన్నాం। దాని తర్వాత ఆయన అర్ధాంతరంగా వాయిదా వేశాడు, వాయిదా వేసిన తర్వాత ఆయన రాసినటువంటి లెటరు, ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి తంతు మీరే ఉంది, అంత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు రోజు ఒక సీరియల్ నడిపించినట్టు మీరు ఇందాక చెప్పారు కదా ఇంట్రడక్షన్ లో, ఆ సీరియల్ నడిపించే విధంగా రోజుకొక విధంగా ఆయన ప్రవర్తిస్తా ఉన్నాడు, దానికి ప్రభుత్వం కూడా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఆ విధంగా రియాక్ట్ అవ్వాలి, దీంట్లో ఎన్నికలకు మేమేం భయపడలేదు కదా, ఇప్పుడు కూడా మేము రెడీ అయిపోయి ఉన్నాం,
ఆల్రెడీ ఏకగ్రీవాలు మన ఏదైతే పంచాయతీలకు సంబంధించినటువంటి మొదటి దశ అయిపోయిందో మరుదశ పోలింగ్ కూడా రేపు ఉంది ఫిబ్రవరి 9వ తారీఖున. దాంట్లో ఆల్రెడీ మేము 16% పైగా 16.09% ఏకగ్రీవాలు కూడా అయింది. మొత్తం ఓవరాల్ గా 80% రేపొద్దున మేము గెలవబోతా ఉన్నాం. దీంట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషనర్ అడ్డుకుంటాడా, ఇంకేమైనా నిలువరించడానికి ప్రయత్నిస్తాడా, ఇంకేదైనా ఈ ప్రభుత్వం మీద రకరకాలుగా ఆరోపణలు చేస్తాడా, లేదంటే ఇంకా మంత్రుల్ని అసలు బత్రఫ్ చేయండి, లేదంటే ముఖ్యమంత్రి గారిని కూడా ఇంటి దాటి బయటకు రావద్దు, నేనే ఇక్కడ సుప్రీము నేను చెప్పినట్టుగా నడవాలని చెప్పి ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడా అనేది ప్రవర్తించుకోమనండి. దాని తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు కదా మాకు ఓటేయాల్సింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వాళ్ళని ఒత్తాసు పలుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. ప్రజలు మాకు ఓట్లు వేయాలి, ప్రజలు మాకు ఓట్లు వేస్తారు, మొన్న కూడా ప్రజలు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది చాలా కీలకం వజ్రాయుధం అంటాం. అటువంటి ఓటు ద్వారా ఈరోజు ప్రజలు రేపొద్దున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కలిపి ఒకేసారి బుద్ధి చెప్పబోతా ఉంటారు. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరే వెయిట్ చేయండి. మార్చి 30 తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆయన పదవీ కాలం అయిపోయింది, అప్పుడు దాకా ఆయన ఈ విధంగా వ్యవహరిస్తూనే ఉంటాడు. మేమైతే మాత్రం సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పదవులో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి తప్ప రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించడానికి వీల్లేదు. అలా వ్యవహరిస్తా శాసన వ్యవస్థలోకి నేనే చొచ్చుకుంటా వస్తా, మంత్రుల అధికారాలను కూడా నేనే అడ్డుకుంటా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా పోరాడతా అని చెప్పి ఒంటెత్తు పోగొట్టలాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పోతా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, అదే రాజ్యాంగంలో అసలు పంచాయతీ ఎన్నికలని రాజకీయాల్లో మిళితం చేయకూడదు అని కూడా ఉంది, కానీ ఇప్పుడు చూస్తుంటే సిచ్యువేషన్ అలా ఉందా ఏపీలో? అలా మిళితం చేస్తే సపోర్ట్ చేసింది ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఇది పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి ఎన్నికలు, అంటే పార్టీల గుర్తులతో జరిగేటటువంటి ఎన్నికలు కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోని ఒక వారం రోజుల తర్వాత మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పారు తప్ప వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోలేదు. ఇక్కడ మీకు ఓపెన్ గా అర్థమైపోతా ఉంది కదా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా, ఒకరికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ ఓపెన్ గా ప్రజలకు అర్థం అవుతా ఉంది కదా. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ పార్టీలకు గుర్తులతో జరిగేవి కాదు, అది ఓపెన్ అందరికి తెలిసిందే. మరి పార్టీ మేనిఫెస్టోని ఎలా రిలీజ్ చేస్తారు? పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసినప్పుడు రిలీజ్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఆయన కనీసం నోటీసులు లేవు, ఆయన రిలీజ్ చేసినటువంటి వ్యక్తికి నోటీసులు లేవు. వారం రోజుల తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి సింపుల్ గా సానుకూలంగా చెప్పేసి వదిలేస్తే ఇటువంటి ఎన్నికల కమిషనర్ ఉన్నప్పుడు పక్షపాతంగా ఎన్నికలు జరుగుతున్నాయా, ఒకరికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు అనేది క్లారిటీగా ప్రజలకు అర్థం అవుతుంది. లక్ష్మి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, మేనిఫెస్టో రిలీజ్ చేసి రాజకీయం చేస్తుందే మీరు, గందరగోళం చేస్తుందే మీరు అనేది వినబడుతుంది. లక్ష్మి గారు మీకు, వైసీపీ నేత కేవీ రెడ్డి గారికి, బీజేపీ నేత మీకు, అలాగే అందరికి కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాజ్యాంగ శక్తుల మధ్య వివాదాలు రేపి దాన్ని చిలికి చిలికి గాలివాన చేసి చివరికి సుప్రీంకోర్టు స్థాయిలో నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎలక్షన్ జరపమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం, కోర్టు ఆ ముఖంగా ఈరోజు ఎలక్షన్లు ముందుకెళ్లడం చూస్తున్నాం. ఇది ఏది కూడా ఎలక్షన్ కమిషన్ గా తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోగా చివరికి సుప్రీంకోర్టు చెప్తే తప్ప ఎలక్షన్ రాలే. ఏదైతే గ్రామ స్వరాజ్యం స్థాపించాలని గాంధీ కలలు కన్న సామ్రాజ్యాన్ని నిర్వహించడం కోసం ఎన్ని అడ్డంకులు, ఎన్ని మోకాలడ్లు, ఈరోజు ఎస్సీసీ ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు, కనీసం ఎంప్లాయీస్ కూడా వచ్చి పనిచేయమేమని చెప్పి స్టేట్మెంట్ ఇప్పించారు, కుల సంఘాల పేరుతో ఖండించారు. నిమ్మగడ్డ గారిని ఒక రాజ్యాంగ సంస్థకి అధినేతగా ఉన్న ఎస్సీసీగా ఉన్న వ్యక్తిని ఆయనకి పిచ్చి ఆయన ఎర్రగడ్డకు తల్లించాలి, ఆయన మతిస్థిమిత్వం లేదు, ఆయన డిక్టేటర్, అంటే వ్యక్తిగతంగా ఎంత దోషానికి వెళ్ళారండి. ఎక్కడా 29 రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటన గత చరిత్రలో ఎప్పుడు చూడలే మనం. అటువంటి సంఘటన ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద జరుగుతూ ఉంది. వన్ సైడ్ దాడి, రెండు ఏకగ్రీవాలు. ఇది పెద్ద ఆశాస్పదం, ఎందుకంటే గత ఎన్నికల్లో గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ కూడా దౌర్జన్యంగా దుర్మార్గంగా బీఫాములు చింపేసి బీజేపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్ లేకుండా బండ్లు అడ్డం పెట్టి కర్రలతో కొట్టి పోలీసు అధికారులతో చింపేసిన నామినేషన్లు మనం చూసాం. ఈ మధ్య కాలంలో మా జిల్లాలో, అనంతపురం జిల్లాలో, గుంటూరు జిల్లాలో కూడా ఈ మధ్య నామినేషన్లు దౌర్జన్యంగా నోడల్ అధికారుల సర్టిఫికేట్ లేకుండా, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా,
ఆన్లైన్ లో అప్లై చేసుకునే అధికారం లేకుండా 90 అప్లికేషన్లు ఇస్తా ఉంటే మధ్యలో దారులు అడ్డుపడి మీ మీద కేసులు ఉన్నాయని చెప్పి దౌర్జన్యంగా అరెస్ట్ చేసి అభ్యర్థులు కూడా కిడ్నాప్ చేస్తారు. ఇలాంటివి ఏం జరగలేదా చౌదరి గారు? టీడీపీ హయాంలో ఇలాంటివి ఏం జరగలేదా? మరి జరిగితే ప్రతిపక్ష నాయకులు ఎందుకు ఊరికే ఉంటారమ్మా? కేసులు పెడతారు, గొడవలు పడతారు, సమస్య లేదు. నిజంగా జరుగుతుంది కాబట్టి ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు కలిసి ఈ రోజు ఎదుర్కొంటున్నాయి. నిజంగా ఎన్నికల గుర్తుకు వ్యతిరేకం ఉండదు కాబట్టి సామాన్య ప్రజలు పంచాయతీ సర్పంచ్ ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళు జరిగే అన్యాయాలు ప్రజలకు పేపర్ల ద్వారా టీవీ ద్వారా కనబడుతున్నాయి. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రజాస్వామ్యంగా నడుస్తా ఉందా, దుర్మార్గంగా నడుస్తుందా, డిక్టేటర్షిప్ నడుస్తుందా, తుగలక్ పరిపాలన నడిపిస్తుందా అనే విషయాన్ని టీవీల్లో పేపర్లో రోజు సీరియల్ గా చూస్తున్నాం. ఒక మంత్రులు వెళ్ళి పబ్లిక్ గా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ చెడుతుంటే సుప్రీంకోర్టు చివరికి కలిగించుకొని మీరు ఇంటికి పరిమితం అవ్వండి, బయట రావద్దని చెప్తే చివరికి నేను రాష్ట్రపతి పర్యటన ఉంది, నాకు బయట తిరిగే అవకాశం ఇవ్వండి అని చెప్పి పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రి మంత్రులు కూడా కంట్రోల్ చేసే పరిస్థితిలో లేడంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరంగా నడుస్తా ఉందా, లేదంటే ఒకరిద్దరు చేతుల్లో నడుస్తా ఉందని కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఇటువంటి సందర్భాల్లో గ్రామ స్వరాజ్యం కోసం పెట్టిన ఎన్నికల్ని ఈ విధంగా వన్ సైడెడ్ గా రాజకీయ దౌర్జన్యంగా కులాంతర ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ అన్ని కూడా కులాల మీద తీసుకొచ్చేసి ఏ కులానికో కులానికి మాట్లాడుతూ ఎన్నికల్ని ఆభాస్ పాలు చేయడం కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంగా ఇది కడుతుంది. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు, పెద్దలందరికీ నమస్తే. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్లుగా బీజేపీ కూడా కర్రలు రాడ్లు పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడికక్కడ బెదిరింపులు అంటున్నారు. సరే, ఇదిలా ఉంచితే అసలు ఎస్సీసీకి ఇప్పుడు జరుగుతున్న పెద్దిరెడ్డి గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారికి మధ్య జరుగుతున్న నిన్నంతా జరిగిన ఇష్యూని ఏ విధంగా చూస్తుంది బీజేపీ? ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ప్రతి విషయంలోనూ అయిందానికి కాందానికి అసలు సమన్వయ లోపం వల్ల ఇగోస్కి టూ మచ్ ఇగోస్కి వెళ్ళిపోయి ఏది ఎడ్డమంటే తిడ్డం, తిడ్డమంటే తిడ్డం అంటారు కదా. అలాగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఆయన స్వయం ప్రతిపత్తితో తీసుకుంటున్నారు కొన్ని నిర్ణయాలు. ఈ విధమైన ప్రాబ్లం వస్తుంది అని అనుకునే ముందే మనం ఆల్ పార్టీ మీటింగ్ అప్పుడే చెప్పాము, రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీసీకి ఆ సమన్వయంతో వెళ్ళాలి, లేకపోతే ఒక ఎలక్షన్స్ అన్నది సాధ్యపడవు. ఎందుకంటే ఇటు స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబ్బంది అది ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఈ శాంక్షన్ జరిగి పంచాయతీ ఎలక్షన్స్ జరగాలి అని అన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నోటి మాటలతో సుప్రీంకోర్టు వర్షన్ వచ్చిన తర్వాత సరే ఇంకా గత్యంతరం లేక మాకేం అభ్యంతరం లేదు, మేము వెళ్తాం ముందుకి, మేము తప్పకుండా మా తోడ్పాటును అందిస్తామని అంటున్నారే తప్ప ఉద్యోగ సంఘాల నుంచి ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎస్సీసీకి సహాయ సహకారాలు అందించని పరిస్థితి. సో ఆ టైంలో ప్రతిదీ కూడా యాప్స్ తో వివాదం, లేఖలతో అస్త్రాలు, ప్రతి విషయం కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ అది వచ్చేదాకా పుణ్యకాలం కాస్త గడిచిపోవడం, భౌతిక దాడులు, విగ్రహ ధ్వంసాలు, రేపే విగ్రహాలు ధ్వంసాలు అవుతున్నాయో జోష్యం కూడా చెప్పేస్తున్నారు ముందు రోజే. సో ఇదేంటి అవుతుంది అంటే చాలా టూ మచ్ వెళ్ళిపోయి వ్యక్తిగత దూషణలు, ఇంకా ఒక అంటే అది పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఒక పదవిలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బోత్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ కూడా, అంటే ఈ ఏదైనా ఒక పార్టీ పని చేస్తుందా ఇక్కడ? పట్టు విడుపులు లేకుండా, పట్టు వదలకుండా చేస్తున్నది ఎవరు? ఏమి రెండు తగ్గట్లేదండి. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక స్వయం ప్రతిపత్తితో ఆయన ఒక డిసిషన్స్ తీసుకుంటారు. ఇక్కడ ఏమవుతోంది, ఆయనని టూ మచ్ భుజానికి వేసుకుని మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరినైనా సరే ఇది ఇవి రాజకీయ పార్టీ అన్నది వేరేగా ఉండాలి, ఆ ఎస్సీసీ అన్నది ఏ రాజకీయ పార్టీకి అతీతంగా కూడా పనిచేయాలి. వారు కూడా ఈ మధ్య ఈ ఎప్పుడైతే మీరు టూ మచ్ గా వాళ్ళు భుజం మీద వేసుకున్నారో తెలుగుదేశం వాళ్ళు, దాని వల్ల కూడా ఎస్సీసీ పదవికే ఒక కళంకం ఏర్పడే ఒక పరిస్థితి ఏర్పడుకోవాలా అంటే ఒకటండి. అసలు దీని లోతుల్లోకి పరిశీలిస్తే ఎవరికి వాళ్ళు సామాజిక వర్గాల ప్రస్తావనలు ఎక్కువగా తీసుకురావడం ప్రెస్ మీట్ లో, అంటే ఈ వర్గ పోరే ప్రధానంగా కనబడుతోందా ఏపీ రాజకీయాల్లో? అసలు ఖచ్చితంగా అండి, రెండు కులాల మధ్య, రెండు పార్టీస్ మధ్య విపరీత ధోరణిలు ఎక్కువైపోయి దేనికి కూడా అంటే ప్రజల దృష్టిలో ఏమైపోయిందంటే ఈ దొందు రెండు రెండే అన్నట్టుగా అయిపోయింది. సో ఇది మారాలి ఎప్పటికీ. ఇది అందులోనూ ఇప్పుడు మేనిఫెస్టో ఏ విధంగా అయితే తెలుగుదేశం రిలీజ్ చేసిందో అదే విధంగా ఎవరైనా సరే ఎస్సీసీ ఆదేశాలు పాటించిన వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అనేది ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న పెద్దిరెడ్డి గారే ఆ విధంగా మాట్లాడడం అనేది ఎటు వెళ్తుంది అసలు ఈ రాష్ట్రం?
అంటే అందరూ కూడా పరిధిని దాటి ఒక ఎన్నికలు అన్నది ఏ విధంగా జరగాలి, ఎంత క్రిస్టల్ క్లియర్ గా, ఎంత ఒక సామరస్య వాతావరణంలో జరగాలి, ఎక్కడా కూడా అది కనిపించట్లేదు. అందులోనూ పార్టీకి అతీతంగా ఇలాంటి పరిస్థితులు ఉంటే బీజేపీని మాత్రం మినహాయింపుగా అయితే చెప్పలేమేమో. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు బీజేపీ రోల్ ఎలా ఉంది పంచాయతీ ఎన్నికల్లో, మరి జనసేనతో అండర్స్టాండింగ్ కుదిరిందా మీకు? జనసేనతో పొత్తుతోనే వెళ్తున్నామండి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఇక్కడ ఏకగ్రీవాలు అని మాటకే అంటున్నారు, కానీ ఏకగ్రీవ ముసుకులో కొంత ఫోర్సిబుల్ ఏకగ్రీవాలు అనేది జరుగుతున్నాయి ప్రతి చోట, కొంత అవి జరుగుతోంది. సో ఆ విధం పైన కూడా దృష్టి సారించి కొన్ని ఇక్కడ ప్రతి చోట కూడా అరెస్ట్ చేయడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, అందులోనూ సాల్వెన్సీకి కూడా వాళ్ళు అసలు ఆపర్చునిటీ ఇవ్వకపోవడం, ఎందుకంటే బెయిల్ మీద వచ్చి మళ్ళీ వాళ్ళు నామినేషన్ వేస్తారు ఏమోనని. సో ఇటువంటివన్నీ కూడా ఖండించదగ్గ విషయాలు చాలా జరుగుతున్నాయి. మరి డెఫినెట్లీ ఒక పారదర్శకతతో మాత్రం ఈ ఎన్నికలు జరిగే వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపించటం. వెంకటరెడ్డి గారు, అంటే బెదిరింపులు అనేవి తీవ్రంగా ఉన్నాయి, దీన్ని ఎలా చూస్తారు? బెదిరింపులు అనేది అధికార పక్షం నుంచే ఉన్నాయి మేడం. ఒకటి ఇప్పుడు ఏమి లేని పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, నామినేషన్ వేయడానికి ఇక్కడ ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికార పార్టీ బెదిరింపులు చేస్తుంది అంటారు. బట్ కాకపోతే ఇక్కడ ఆ తీవ్రత ఎలా ఉందని మాట్లాడుకోవాలేమో. అంటే ఎక్కడ తీవ్రత ఉంది, ఎక్కడ బెదిరింపులు చేశారు మేడం? అంటే ఏకగ్రీవాలైతే వాళ్ళకి బెదిరింపులు చేసినట్టుగా కనపడతా ఉందా? అంటే 2013 పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలయినాయి, ఎంతకంటే ఎక్కువ ఏకగ్రీవాలు ఆ రోజు అయినాయి. ఇదే చిత్తూరు జిల్లాలో కావచ్చు, ఇదే కడప జిల్లాలో కావచ్చు. మన తెలంగాణలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా 12,000 పైగా పంచాయతీలు ఉంటే 2,600 పంచాయతీలు ఏకగ్రీవమైన అన్ని పార్టీలు కలిపి ఏకగ్రీవాలు. ఈరోజు కొత్త ఏం కాదు కదా, కొత్తగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకే ఏకగ్రీవాలు అవుతా ఉన్నాయి, అంతకుముందు కాలేదు అని అంటే మీరు అన్నట్టుగా డెఫినెట్ గా వాళ్ళు అన్నదాన్ని మనం ఏకీభవించవచ్చు. అంతకుముందు చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఏకగ్రీవాలు అనేది ఉన్నాయి, ఆ ఏకగ్రీవాలు అవుతా ఉన్నాయి. ఇవి పంచాయతీ ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి ఎన్నికల్లో 500 ఓటింగ్, 800 ఓటింగ్, 1000 ఓటింగ్, 2,000 ఓటింగ్ లోపు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలంగా అవుతా ఉంటాయి. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. దీంట్లో ఏకగ్రీవాళ్ళని తప్పుపట్టారు, ఎందుకంటే గ్రామ లెవెల్లో గ్రామ పెద్దని ముందు నుంచి కూడా ఒక దీంతో అండర్స్టాండింగ్ లో ఎన్నుకోవడం అనేది పూర్వం నుంచి జరుగుతున్న విషయం. ఏకగ్రీవాలను ఎవరు అడుగుకోరు, కానీ ఏకగ్రీవ ముసుకులు బలవంతపు ఏకగ్రీవాలు అవ్వకూడదని అందరి ఆవేదన. సుహాసిని ఆనంద్ గారు చెప్పిన దాంట్లో బలవంతపు ఏకగ్రీవాలను మేమే ప్రోత్సహించాము, ఆ అవసరం కూడా మాకు లేదు. మొన్న మాకు 86% అసెంబ్లీ సీట్లు వచ్చినాయి, 90% పైగా పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 50% పైగా ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా ఇచ్చున్నారు. ఇచ్చున్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అటువంటి సమయంలో ఎందుకు ఏకగ్రీవాల విషయంలోనే కాదు, అధికారుల్లో పనిచేయాల్సిన వాళ్ళల్లో ఉద్యోగుల విషయంలో కూడా మేము వీళ్ళకి రక్షణ కల్పిస్తామంటే మేము వీళ్ళకి రక్షణ కల్పిస్తామనే స్థాయికి పంచాయతీ ఎన్నికలు చేరుకున్నాయి. ఇది అసలు పంచాయతీ యుద్ధమా, ఏ యుద్ధం అనేది కూడా అర్థం కావట్లేదు. శ్రీనివాసరావు అక్కడికే వస్తున్నా, లక్ష్మి గారు వస్తున్న విషయం ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి మళ్ళీ బయట మీరు కూడా ప్లే చేసుకుని వినండి అమ్మా. ఏదైతే చిత్తూరు గుంటూరు జిల్లాలకు సంబంధించి ఏకగ్రీవాలు అయినటువంటి ఆ ఫలితాలని తాత్కాలికంగా నిలుపుదల చేశారో దాని సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాటలు, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తారు అంటే ఎస్సీసీ చెప్పేశాడు కాబట్టి మేము నిబంధనలు కూడా తొంగలోకి తొక్కేసి మేము ఎస్సీసీ ఆదేశాలని పూర్తిగా పాటిస్తాం, మేము నిబంధనల్ని పాటించాం, ఆ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళని ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో పెడతాం, మీరు అటువంటి చర్యలు చేయొద్దు అని చెప్పారు. తప్పట్లా ఇద్దామా, ఆల్రెడీ ఏకగ్రీవాలు అయింది, ఆల్రెడీ అధికారులు వాళ్ళకి సంబంధించిన ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏకగ్రీవాలు నేను ఈ 2 జిల్లాలు అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు కాబట్టి అక్కడ ఏకగ్రీవాలు ఎక్కువ సంఖ్యలో అవడానికి వీల్లేదు. రాజధాని అనే దాంట్లో 400 రోజుల నుంచి ఒక డ్రామా క్రియేట్ చేసి రోజు డైలీ సీరియల్ లాగా దాన్ని నడుపుతున్నాం కాబట్టి ఇక్కడ రాజధాని తీవ్రత మేము బాగా చూపిస్తున్నాం అని వాళ్ళ ఛానల్లో చెప్పుకుంటున్నారు కాబట్టి అక్కడ కూడా ఏకగ్రీవాలు ఎక్కువ సంఖ్యలో అయితే ఈ 2 జిల్లాల్లో తాత్కాలికంగా నిలుపుదల చేయమంటానికి కారణం ఏంటమ్మా? ఇదే ఇదే కడప జిల్లాలో 24% అయినాయి, ఎందుకు చిత్తూరు గుంటూరు జిల్లాలో
సూటిగా అడుగుతా ఉన్నాం. ఒకటి సాయంత్రం ఒక్క నిమిషం, ఒక చోట మీకు ఏకగ్రీవాల మీద ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇదిగోండి ఈ ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఇదిగో ఈ గ్రామంలో ఇదిగో ఈ నామినేషన్ వేసే సందర్భంలో ఇదిగో ఇట్లా జరిగింది వేయనీయకుండా అడ్డుకున్నారు అన్నప్పుడు దాని మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. దాంట్లో నో డౌట్, దాని మీద విచారం చేసి తర్వాత ఏదైనా శ్రీనివాస్ చౌదరి గారు ఎస్ఈసి అనుమానం వ్యక్తం చేస్తోంది ఎంపీడీఓల సహకారంతోనే ఈ ఏకగ్రీవాలు ఈ స్థాయిలో ఈ రెండు జిల్లాల్లో అయిందని. బట్ అంటే ఏదైనా సరే ఎస్ఈసి తీసుకునే నిర్ణయాలు అసాధారణంగా ఉన్నాయి అన్న మాటకు మీరు ఏకీభవిస్తారా? ఎలా అంటారమ్మా, ఇప్పుడు ఏకగ్రీవాలు నిర్ణయించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎలక్షన్ కమిషన్ గారు నిర్ణయిస్తారా? ఇప్పుడు ఏకగ్రీవాలు నిర్ణయించిన తర్వాత మంత్రిగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతాము, మీ మీ అధికారంలో వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, జమగడ రమేష్ గారు రేపు మార్చి పెడతారు, తెలిపోతారు కదా, మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరిస్తా ఉంటే దీన్ని రాజ్యాంగ పరిధిలో ఉన్న హక్కులు అంటామా, రాజ్యాంగాన్ని వైలేట్ చేయనట్టు అంటామా, ఎస్ఈసిని కమిషన్ చేసే నిర్ణయాలు కూడా మంత్రి గారు తీసుకుంటా ఉంటే ఎలక్షన్ కమిషన్ రెండు రెండు ఎక్కడ ఏకగ్రీవాలు జరగలే అని చెప్పారు కదా, మా జిల్లా గ్రామాలు 10 లక్షలు ఇస్తాము, 50 లక్షలు ఇస్తాము. శ్రీనివాస్ రావు గారు ఒక క్వశ్చన్ తో కంటిన్యూ చేయండి, మీరు బెదిరించారనే మాట వచ్చింది కదా చెబుతా ఉన్నా, ఇదే సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ అధికారుల్ని బెదిరించే ధోరణితో ఎన్నిసార్లు లెటర్ రాశారండి? సాక్షాత్తు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి పెద్దవరైతే ఉంటారో చీఫ్ సెక్రటరీ సిఎస్ గారికి ఆయన హైకోర్టు నుంచి రాతపూర్వకంగా ఉత్తర్వులు రాకుండానే మీరు నా దగ్గరకు రాకపోతే మేము ఎంత చూస్తా, మీ వ్యవహారం తెలుస్తా, రేపొద్దున నేను డిసిషన్ తీసేసుకుంటా, మీరు వస్తారా చస్తారా అంటే మీరే వాళ్ళకి తానా అంటే తందానా ఎందుకంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతిని చెప్పారు, మీరు ఎందుకు వెనకేసుకు వస్తా ఉన్నారు, మీకు అతను ఎందుకు సపోర్ట్? మొదట వెంకటరెడ్డి ఎస్సీ కమిషన్ రాజ్యాంగ ఆయన నిర్ణయాలు మేము తీసుకుంటాం. రెండు ఒక నిమిషం వెంకటరెడ్డి కేంద్ర కోర్టు హైకోర్టు ఎస్ఈసి అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలాంటి గందరగోళం ఏర్పడుతుంది అన్న మాటకి మీరేం చెప్తారు? లక్ష్మి గారు ఒక నిమిషం ఆగండి, చెప్పండి సువాసిని ఆనంద్ గారు. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది అది చాలా గుందాయన పదవడ్డి, దానిపైన ఎవరు కూడా మా వారు ఏ డెసిషన్ తీసుకుంటారో దానికి కట్టుబడి లోబడి ఎన్నికలు జరగాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఏ లెవెల్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ విధంగా అంటే కొన్ని కొన్ని వారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో కొంత ఖచ్చితంగా అది అన్ని కూడా కోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంతవరకు కాకుండా వారి పరిధిలో ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎవరు కూడా కాదనలేని అంశం. దర్ ఈస్ నో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ క్వశ్చనబుల్ మ్యాటర్ వాట్ ఎవర్ ఎస్ఈసీ టేక్స్ ద డెసిషన్ అన్నది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిదీ ఏదైనా ఒక డెసిషన్ ఎస్ఈసీ గారు తీసుకున్నారే అనుకోండి, దాని వెంటనే వైఎస్ఆర్సీపీ అదిగో దురుద్దేశంతోనే తీసుకున్నారు, ఇది ఎవరినో బెనిఫిట్ చేయడానికి కోసమనే తీసుకున్నారని ప్రతి విషయంలోనూ అదే విధంగా ఒక్కొక్క డెసిషన్ ఏదైనా అలా పొరపాటున అయింది అనుకోండి. డెసిషన్ విషయంలో ఎస్ఈసీ తీసుకున్న డెసిషన్ విషయంలో ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ కాబట్టి ఎవరూ వేలు పెట్టడానికి వీల్లేదు. కానీ ఎక్కడ కూడా ఏ ఎస్ఈసీ కూడా ఏ చీఫ్ కూడా ఎక్కడ పర్యటించిన దాఖలాలు అయితే లేవు, జిల్లాల వ్యాప్తంగా పర్యటించి ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కానీ దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇవన్నీ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని అదేంటంటే ఎస్ఈసీ గారి పరిధిలో చేయాల్సినవి ఏవైతే చేయాలో వాటికే లిమిట్ అయి ఉంటే ఏంటి కొన్ని కొన్ని డెసిషన్స్ ఏంటి సడన్ గా. ఇప్పుడు నిజంగా అండి గత సంవత్సరం అసలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా చెప్పకుండా ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఆల్ ఆఫ్ సడన్ పోస్ట్పోన్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఓకే రైట్స్ ఉంటాయి, బట్ అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో విల్ బి దేర్. ఏ పదవిలో ఉన్న వాళ్ళకైనా ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గా కానీ ఎవరైనా సరే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో కొంత వాళ్ళు డిస్కషన్ తో ఒక విషయాన్ని ముందే తెలియచేసి అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు తప్ప అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి విషయమో తెలియకుండా సడన్ గా ప్రెస్ మీట్ ముందు అనౌన్స్మెంట్స్ అండ్ ఇంకొకటి మెమోస్ ఫర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కొంచెం ఏంటంటే మనం ఆ విధంగా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా అభిశంసన తీర్మానాలు అభిశంసన హెచ్చరికలు జారీ చేసి ఇవాళ ఏపీ పంచాయతీ స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.